బ్రేకింగ్ న్యూస్. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యెచూరి కన్ను మూశారు. ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. తీవ్రమైన శ్వాసకోశ సమస్యతో యెచూరి చికిత్స పొందుతూ కన్ను మూశారు. రైట్. ప్రస్తుతం చూస్తూ ఉన్నాము మనం సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యెచూరి కన్ను మూశారు. ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ఇది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శివ మనం చూస్తూనే ఉన్నాము, గత 3-4 రోజులుగా ఆయన వెంటిలేటర్పై చికిత్స పొందుతూ ఉన్నారు. సో ఆయన కన్ను మూయడం జరిగింది. అప్డేట్స్ ఏంటి మీ దగ్గర ఉన్న అప్డేట్స్? ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీనికి సంబంధించి ఎయిమ్స్ వైద్యులు అధికారిక ప్రకటన చేశారు. గత నెల 19వ తేదీన సీతారాం యెచూరి ఆరోగ్య కారణాలతో ఢిల్లీలోని ఎయిమ్స్ లో జాయిన్ అయ్యారు. తర్వాత వారం రోజుల్లోనే ఆయన ఆరోగ్యం తెలిసిపడినట్టుగా కూడా ఎయిమ్స్ వైద్యులు, వారి కుటుంబ సభ్యులు, ఇటు సిపిఎం పార్టీకి సంబంధించిన నేతలు కూడా పార్టీ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల. మళ్ళీ వారం రోజుల తర్వాత మళ్ళా ఆరోగ్యం విషమించిందని కూడా మరొక ప్రకటన తెలిపారు. 2 రోజుల క్రితం కండిషన్ సీరియస్ గా ఉంది, విషమించింది, వెంటిలేటర్ పైన ప్రజెంట్ చికిత్స పొందుతున్నారు అంటూ కూడా పార్టీ కార్యాలయం నుంచి హెల్త్ బుల్టన్ విడుదల చేశారు. ఇక 2 రోజుల నుంచి కూడా వెంటిలేటర్ అబ్జర్వేషన్ లో ఉన్నారు సీతారాం యెచూరి. కానీ చివరిగా ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ అవడం, లంగ్ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉండడం నేపథ్యంలోనే ఆరోగ్యం క్షీణించి మృతి చెందినట్టుగా ఎయిమ్స్ వైద్యులు అధికారికంగా ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. సీతారాం యెచూరి సిపిఎం పార్టీకి సంబంధించి, బలోపేతానికి సంబంధించి కానీ, పార్టీ కార్యక్రమాలకు సంబంధించి కానీ ఎంతో పార్టీ బలోపేతానికి చేశారు. తర్వాత ఇంకా అనేక కార్యక్రమాల్లో బడుగు బలహీన వర్గాల తరఫు నుండి ఆయన పోరాడారు. మరోవైపు ఇటు సిపిఎం పార్టీ తరఫున 2005 నుంచి 2017 వరకు రాజ్యసభ ఎంపీగా కూడా సీతారాం యెచూరి పనిచేశారు. ఈ చెన్నైలో సీతారాం యెచూరి చెన్నైలో జన్మించారు. ప్రధానంగా చూసుకుంటే పార్టీ కార్యక్రమాలకు సంబంధించి కూడా సీతారాం యెచూరి అనేక కార్యక్రమాలు చేపట్టారు. సీతారాం యెచూరి 12 ఆగస్టు 1952లో చెన్నైలో సీతారాం యెచూరి జన్మించారు. ప్రస్తుతం సీతారాం యెచూరి వయసు 72 సంవత్సరాలు. సీతారాం యెచూరి తల్లిదండ్రులు సర్వేశ్వర సోమయాజులు, అలాగే కల్పకం యెచూరి. తండ్రి పేరు సర్వేశ్వర సోమయాజులు, తల్లి పేరు కల్పకం యెచూరి. ఇక సీతారాం యెచూరి భార్య పేరు సీమా తిష్టి యెచూరి. సీతారాం యెచూరికి ఒక బాబు, ఒక పాప ఉన్నారు. సీతారాం యెచూరికి ఆశీష్ యెచూరి, అఖిల యెచూరి అనే ఇద్దరు సంతానం ఉంది. ఇక అంటే సిపిఎం పార్టీకి ఎనలేని కృషి చేసిన సీతారాం యెచూరి మృతి చెందడం అనేది ఆ పార్టీకి తీరని లోటు అంటూ కూడా ఆ పార్టీ నేతలు చెప్తూ ఉన్నారు. ఇది ఇప్పటికే 2 రోజుల క్రితమే హైదరాబాద్ నుంచి బీడీ రాఘవులు హైదరాబాద్ టీఎం వచ్చారు. ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న సీతారాం యెచూరిని పరామర్శించారు. తర్వాత వారి కుటుంబ సభ్యులను కూడా కలిశారు. అంటే వెంటిలేషన్ పైన అంటే ఆరోగ్యం విషమించడం, ఇన్ఫెక్షన్ ఎక్కువ అవడంతోనే ఆయనకు సీరియస్ ఉన్న నేపథ్యంలోనే సీనియర్ వైద్యుల పర్యవేక్షణలో గత 3 రోజుల నుంచి కూడా వెంటిలేషన్ పైన ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. కానీ ఈ ఆరోగ్యం అనేది మరింత విషమించిన నేపథ్యంలోనే ఆయన మృతి చెందినట్టుగా కొద్దిసేపు క్రితమే ఎయిమ్స్ వైద్యులు తెలియజేశారు. తర్వాత ఎయిమ్స్ నుంచి సీతారాం యెచూరిని పార్టీ కార్యాలయానికి తీసుకువస్తారంటూ కూడా సమాచారం అయితే అందుతోంది. పార్టీ కార్యాలయానికి తీసుకెళ్తారా లేదా ఇక్కడ ఢిల్లీలోని క్యానింగ్ లేన్ లో తన నివేశాన్ని తీసుకెళ్తారని దానికి కూడా మరి కాసేపులోనే అధికారిక ప్రకటన విడుదలయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆల్రెడీ 2 రోజుల క్రితమే మనం చూసాము సీరియస్ గా ఉందని చెప్పారు, వెంటిలేటర్ పై ఉన్నారని చెప్పారు. సో అప్పుడే ప్రధాన కార్యదర్శులు చాలా మంది కూడా సిపిఎం కి సంబంధించిన వాళ్ళు ఢిల్లీకి చేరుకున్నారు. సో కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? రేటే కుటుంబ సభ్యులు గత నెల నుంచి కూడా ఆరోగ్యం గట్టించిన నేపథ్యంలో వారు హాస్పిటల్కి వెళ్తున్నారు. వారం రోజుల్లోనే అంటే గత నెల 19వ తేదీన ఆరోగ్యం బాగుంది నేపథ్యంలోనే ఎయిమ్స్ కు వెళ్ళారు. అక్కడ నార్మల్ గా ట్రీట్మెంట్ ఇచ్చారు, ఇన్ఫెక్షన్ కి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత వారం రోజుల్లోనే సీతారాం యెచూరి కోలుకోవడం చాలా సంతోషంగా ఉన్నట్టు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. తర్వాత మళ్ళీ యెచూరి కోలుకోవడం చాలా సంతోషంగా ఉన్నట్టు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. తర్వాత మళ్ళీ విత్ ఇన్ 1 వీక్లోనే అంటే వారం రోజుల్లో కోలుకున్నప్పటికీ ఇంకా అబ్జర్వేషన్లో ఉంచాలి, ఇంకా కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని తెలిపిన నేపథ్యంలో, ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉందని తెలిపిన నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఇంకా ఎయిమ్స్ ఆసుపత్రిలోనే ఎయిమ్స్ ఆసుపత్రిలోనే ఉంచారు. ఎయిమ్స్ ఆసుపత్రిలో
ఉంచిన నేపథ్యంలో అప్పటి నుంచి కూడా చికిత్స పొందుతూ ఉన్నారు. మళ్ళా 31న గత నెల 31న మళ్ళీ ఆరోగ్యం విషమించింది, కొంతమేర కుదుటిపడింది, కానీ మళ్ళీ ఇన్ఫెక్షన్ ఎక్కువైందని ఇటు పార్టీ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. మళ్ళీ తర్వాత కోలుకుంటున్నారు, అంటే ఇన్ఫెక్షన్ తగ్గుతుంది, తగ్గుముఖం పడుతుంది, మళ్ళీ ఇంకా ఎఫెక్ట్ అవుతుంది అనేది పలుమార్లు డాక్టర్లు కూడా చెప్పారు. దానివల్ల ఈ ఇన్ఫెక్షన్ లంగ్ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంది, మొత్తం అన్ని విధాల ఈ శ్వాస తీసుకోవడంలో శ్వాసకోశ వ్యాధుల బారిన కూడా పడుతున్నారు. దానివల్ల కూడా శ్వాస తీసుకునే ఇబ్బంది ఎదురవడం వల్ల ఇన్ఫెక్షన్ ఎక్కువడం వల్ల సీతారాం ఆరోగ్య పరిస్థితి అనేది రోజు రోజుకు క్షీణిస్తూ వచ్చింది. మధ్యలో కొంత మెరుగుపడినప్పటికీ కూడా వయసురీత్యా వయసు పైబడ్డం కానీ శ్వాసకోశ ఇబ్బందుల ద్వారా కానీ ఆయన శ్వాస తీసుకోవడంలో కానీ కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఈ సమస్య ఎక్కువైన నేపథ్యంలోనే సీతారాం యచూరి మృతి చెందినట్లుగా ఇటు ఎయిమ్స్ వైద్యులు తెలియజేశారు. ఇటు కుటుంబ సభ్యులైతే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే గత నెల నుంచి ఎయిమ్స్లో ట్రీట్మెంట్ పొందుతున్న నేపథ్యంలో కోలుకుంటారని డాక్టర్లు చెప్తున్నప్పటికీ ఒక 1 వీక్ కోలుకోవడం, మళ్ళీ తర్వాత ఇన్ఫెక్షన్ ఎక్కువడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవడం నేపథ్యంలోనే వారు భగవంతు మీద భారం వేసి మేము ఇన్ని రోజులు వేచి చూస్తున్నామంటూ కూడా వారి కుటుంబ సభ్యులు కూడా చెప్తూ ఉన్నారు. కానీ ఫైనల్గా ఇక ఆరోగ్యం అనేది విషమించిన నేపథ్యంలోనే సీతారాం యేచూరి 72 సంవత్సరాల సీతారాం యేచూరి ఈరోజు మృతి చెందినట్లుగా ఎయిమ్స్ వైద్యులు అధికారిక ప్రకటన అయితే ఒక విడుదల చేశారు. ఇటు పార్టీకి సంబంధించిన నేతలు మీరు చెప్పినట్లుగా గత 2 రోజుల క్రితమే ఇటు బీవీరాగులు, పార్టీకి సంబంధించిన బీవీరాగులు కానీ ఇతర మరికొంతమంది సీనియర్ నేతలు కూడా ఢిల్లీ చేరుకుని ఎయిమ్స్ ఆసుపత్రి వద్దున్నారు. అక్కడ నుంచి పార్టీ కార్యాలయానికి సీతారాం యేచూరి పార్థివ దేహాన్ని తరలించే అవకాశం కనిపిస్తోంది. పార్టీ కార్యాలయానికి తరలించిన తర్వాత వారికి వారి నివాసాన్ని కూడా తీసుకొస్తారని కూడా సమాచారం అయితే ఉంటుంది. చూడాలి మరి అధికారిక ప్రకటన, సీతారాం యచూరి పార్థివ దేహాన్ని ఎక్కడికి తరలిస్తారు, పార్టీ కార్యకర్తల సందర్శనార్థం ఎక్కడ ఉంచుతారు అనే దానిపై కూడా అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది. మౌనిషా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శివ.